మాజీ నోడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని తొక్కేసే ధోరణిలో జగన్ ప్రభుత్వం నడుస్తుందని ఆయన ఆరోపించారు. అందరికీ నమస్కారం. నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నోడా మాజీ చైర్మన్ అయినటువంటి కోటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు మీద ఈ ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని కరోనా నేపథ్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు గాని అనేకమైనటువంటి సేవా సంఘాలు గాని రాష్ట్రంలో దేశంలో పేద వర్గాల ప్రజలకి ఎంతో కొంత ఉపశమనం కలిగించాలా, ఆ పేద వర్గాల ప్రజలకు ఆకలి తీర్చాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ వాళ్ళ రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు బొమ్మలు వేసుకుంటా ఉన్నారు, ఆ రాజకీయ పార్టీ గుర్తులు వేసుకుంటా ఉన్నారు, సామాజిక సంస్థలు వాళ్ళ గుర్తులు వేసుకుంటా ఉన్నారు, వాళ్ళ ఫోటోలు వేసుకుంటా ఉన్నారు. ఈనాడు పెద్దల కొట్టరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఆయనకు ఆ ప్రతిమని ముద్రించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నాడని ఆరోపిస్తూ ఈనాడు ఆయన మీద ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సేవా కార్యక్రమాలు చేయడం తప్ప అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఏం తప్పు చేశారని మీరు కేసులు ఆయన పేరు మీద బలాయించారని చెప్పి పడతా ఉన్నాం. మీరు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయలేదా? మీ నాయకుల పేర్లు మీ యొక్క నాయకుల ఫోటోలు ముద్రించుకోలేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ముద్రించడం తప్ప, అదే ఆయన చేసిన తప్పు. వారి కోసం మీరు నానుకోనిపోయిన కేసులు ఆయన మీద పెట్టేటువంటి ప్రయత్నం దుర్మార్గమైనటువంటి చర్య అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు కేసులు పెట్టిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్ని వెంటనే ఈ ప్రభుత్వం ఏదైతే పెద్దల కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు మీద పెట్టినటువంటి కేసులని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంలో నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.